कर रहे हो? ये सुना है मैम, लेट्स स्टार्ट द इंटरव्यू. स्टार्ट ఒక చిన్న రీల్ చేస్తున్నా. ఇది రీల్ చేయనీకి వచ్చిందా వీడికి? హలో, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిండ్రా, రీల్స్ తీసుకోనికి వచ్చిండ్రా? చేద్దామండి, ఒక్క నిమిషం ఆగండి. చాలా బాగా వచ్చింది, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. యాక్చువల్లీ వీఆర్ గెటింగ్ లేట్. లేట్ అవుతుందండి, 2 నిమిషాలు లేట్ అయిపోద్దా అండి? అసలు మనకి ఎవరు విలువిస్తలేరు కదా. అప్లోడ్ చేస్తే మామూలుగా రావాలి కాదండి. మేము ఊరికి ఉత్తరాన సినిమా హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ ఇక్కడ ఉన్నాం ఇక్కడ. నైస్ టు మీట్ యూ అండి. నేను ఇంకా జస్ట్ నా నన్ను చూడడానికి వచ్చారు నా ఫ్యాన్స్ అనుకున్నాను. ఎనీవేస్ నైస్, ఓకే మాట్లాడదాం. ఒక్క నిమిషం, ఇది అప్లోడ్ చేసేసి మాట్లాడదాం. ఏ అసలు కామన్ సెన్స్ ఉన్నదా నీకు? ఇక్కడ ఇంత సీరియస్గా మేము ఇక్కడ ఉంటే నువ్వేమో అప్లోడ్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఏంటి ఇది? సర్లేండి, రావడమే లేట్గా వచ్చిండ్రు మీరు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా మీకు? ఇదే కోపంతో సినిమా చేశారా? అక్కడేమో చాలా పేషెన్సీగా ఉన్నారు అని చెప్తే ఏంటో అనుకున్నాను. మరీ ఇంత పేషెన్స్ లేము మేము అక్కడ. సరేలేండి, ఎందుకంత కోపడతారు? మళ్ళీ అయిపోయిన తర్వాత డబ్బులు కూడా ఇవ్వరు, ఇలానే ఉంటే. ఓకే సో స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్లీ ఏం చేస్తారు? ఓకే స్టార్ట్ చేద్దామండి ఇంటర్వ్యూ. ఫైనల్గా అదే నరేన్ గారు, దీపాలి శర్మ గారు. అయ్యో, నాకు మీరు చాలా బాగా తెలుసు. మీ టీజర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. దేవేరి సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు అసలు మీ సినిమా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను తెలుసా. బాగా డబ్బు నిజంగా ఇంతసేపు రీల్స్ చేసుకోరు, అప్లోడ్ చేసుకున్నారు, మమ్మల్ని దేకనే దేకలేరు ఇక్కడ అంటే. లేదు, నా ఫ్రెండ్స్ కొంతమంది మేము ఇది ఆ వీడియో చూసాం ఈ వీడియో చూసాం అని ఫ్యాన్స్ వస్తుంటారు కదా, అలా వచ్చారేమో అనుకున్నాను. గెటప్లు వేరున్నాయి, అక్కడేమో ట్రెడిషనల్, ఇక్కడేమో స్టైల్గా, ఏదోలేండి. ఫైనల్గా మీ భాగ్యం మాకు కలిగింది, మేము ఇంటర్వ్యూ ఇవ్వాలనా? లేదు, మనం స్టార్ట్ చేసుకుందాం. మాకు భాగ్యం ఉందా ఇంటర్వ్యూ తీసుకునేది మీతోటి? ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుందండి, మా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. నేను స్వీట్స్ ఎక్కువ తింటాను కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేన్ గారు, సో ఊరికి ఉత్తరాన అంటూ మీకు తెలుసా కరెక్ట్గా ఉత్తరం ఏటో దక్షిణం ఏటో తూర్పు పడమర ఏటో తెలుసా? ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మీకు అదే క్వశ్చన్. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పండి, ఉత్తరం ఎటువైపు? ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ నాకు గుర్తుకొస్తలేదు, ఎటుండదు ఇప్పుడు, ఎటుండదు ఇది, ఎటులో ఎటునా నాకు తెలియదు. ఉత్తరం ఎటో తెలీదా? మీ చూపు ఎటుంటే అటే ఉత్తరం కదా. అయితే ఎటున్నది? యా దిస్ సైడ్. ఓకే, అటు మారితే అటు ఉత్తరమా? యా యు డిసైడ్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. ఫస్ట్ ఇటు ఉన్నది అమ్మాయి, అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ ఉత్తరం. ఓకే, అంటే మీరు అయిపోయింది సార్, బిస్కెట్ సెషన్ అయిపోయింది. అంటే మీకు ఎంత వేసినా బిస్కెట్లు అవి సరిపోతలేవు. అయిపోయి ఉంటే డబ్బులు ప్రొడ్యూసర్ కదా, సినిమా రిలీజ్ అయ్యి లాభాలు వస్తే అప్పుడు కావాలంటే ఎన్నో కావాలంటే అన్నీ వస్తాయి. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అండ్ జర్నీ ఎంతకాలం జరిగింది? 2019లో స్టార్ట్ అయింది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. 2019 సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 80% స్టాక్కి అంతా మార్చ్ బిఫోర్ లాక్డౌన్ 2020లో అయిపోయింది. దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ 20% డ్యూరింగ్ ది లాక్డౌన్ కంప్లీట్ అయింది. అండ్ వీ హ్యావ్ ఒక 20% ఆఫ్ సీజీ అంతా, ఒక 20 మినిట్స్ సీజీ ఉంటుంది. సో దట్ టుక్ అరౌండ్ 7 మంత్స్ పడింది. సో కంప్లీట్గా మూవీ రెడీ కావడానికి మొన్న ఆగస్ట్ లోపల కంప్లీట్ అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ద లాంగ్ జర్నీ ఆఫ్ ఊరికి ఉత్తరాన మూవీ.
ఓకే నవంబర్ 19th సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో మమ్మల్ని కలవడానికి వస్తున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి థాంక్యూ సో మచ్ అండ్ దీపాలి శర్మ గారు సో ఫస్ట్ ఊరికి వస్తారన్న వై దిస్ కాన్సెప్ట్ ఫర్ యు యాక్చువల్లీ వెన్ ఐ గాట్ ద నరేషన్ త్రూ మై డైరెక్టర్ సార్ సతీష్ సార్ So I found it very interesting because it's a very village backdrop and 80s story, which is very rare these days. And love story which we are showing is very innocent and very pure. So I love the concept and especially my character Shailu. So my character name is Shailu and his is current Raju. So that character is very much similar to me in real life also. అప్పుడు అప్పుడు కొంచెం తెలుగు ముక్కలు చెప్పొచ్చు కదా. చాలా నేర్పించిన అండి మళ్ళీ ఇక్కడ ఇంగ్లీషే అక్కడ ఇంగ్లీషే కొంచెం తెలుగు ఇంగ్లీష్ ఇస్ గ్లోబల్ లాంగ్వేజ్ నో దట్స్ ఐ మా వాళ్ళంతా తెలుగు గ్లోబల్ పీపుల్ విల్ ఆల్సో సీ దిస్ ఇంటర్వ్యూ వాళ్ళకి రాదే నాకే రావట్లేదు ఇంగ్లీష్ ఇక్కడ హీ నోస్ ఇంగ్లీష్ బికాస్ హీస్ హీ హాస్ బీన్ టు ఆస్ట్రేలియా నో ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ లో మాట్లాడినా ఇక్కడ మాట్లాడలేను కదా బోత్ ఐ విల్ ట్రై మీరేలా చెప్పొచ్చు కదండి అంటే మీ ఇద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉందో నాకు కూడా తెలియదు అని చెప్పడానికి మీరే బాగా చెప్తున్నారు సో కెమిస్ట్రీ అంటారా ఫిజిక్స్ అని కూడా అంటారు హీ ఆల్వేస్ ఫైట్స్ మీ విత్ మీ ఐ డోంట్ నో వై బికాజ్ ఐ లవ్ యూ యూ లైక్ మీ లవ్ యూ లవ్ మీ కొంచెం వీళ్ళ వైఫ్ కూడా అండి ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను యా ప్లీజ్ So, break the chain, huh? So, I like the concept of it very much. So, మొత్తానికి అలా కాన్సెప్ట్ నచ్చి వెంటనే ఓకే వెరీ నైస్ బట్ లుక్ బికాస్ ఎవ్రీ ఎమోషన్స్ ఆర్ దేర్ నో కామెడీ ఈజ్ దేర్ వెరీ సెంటిమెంటల్ సీన్స్ ఆర్ దేర్ వెరీ ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఆర్ ఆల్సో దేర్ యూ మైట్ హ్యావ్ సీన్ దట్ ఇన్ ద టీజర్ దట్ సో ఇట్ కమ్ ఇట్ కవర్స్ ఆల్ ది థింగ్స్ సో దాట్స్ వై ఓకే అండ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఒక విలేజ్ రోల్ ఒక విలేజ్ అమ్మాయి లాగా బట్ ఫస్ట్ మీరు కలవడానికి వచ్చినప్పుడు నాకు తెలిసి టీమ్ని కలవడానికి వచ్చినప్పుడు ఇలానే వచ్చుంటారు సమ్హౌ నో పాష్గా బట్ వాళ్ళు ఎలా మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ తిని ఈ రోల్కి బాగా ఫిట్ అవుతుంది అని ఎప్పుడు ఎలా అనుకున్నారు నేను చెప్తుంది దీనికి ఆన్సర్ హీ విల్ బి ది బెల్లా జస్ట్ టెల్ ది ఆన్సర్ యెస్ వాట్ హ్యాపెన్ ఇస్ వెరీ బిగినింగ్ ఫస్ట్ ఈ అమ్మాయి ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ నన్ను చూసి షాక్ అయింది ఈజీ హీరో అని అజీవ్ నువ్వు నన్ను ఎట్లయితే దేకలేదో ఈ అమ్మాయి కూడా నన్ను దేకలే ఈయనతో నేను యాక్టింగ్ చేయాలన్నా అసలు ఈ ముఖానికి నేను హీరోయిన్ ఏంటి అని ఫస్ట్ ఆమె డైలమాలో వాడింది సో తర్వాత డైరెక్టర్ స్టోరీ నరేషన్ చెప్పిండు లేదు ఆయన ఒక ఏజ్డ్ క్యారెక్టరు సో మీరు ఒక యంగ్ క్యారెక్టర్ సో ఆ ఏజ్ క్యారెక్టర్కి మీరు యంగ్కి సూట్ అవుతారు అండ్ డోంట్ వరీ పర్లేదు మంచిగానే డోంట్ వరీ యూ విల్ గెట్ ఎ బ్రేక్ గుడ్ కాన్సెప్ట్ అని చెప్పి చెప్పిండు ఇక ఆబ్వియస్లీ అమ్మాయి నన్ను దేకలేదు కదా ఈయన పక్కకి ఏంది అని ఒకరోజు బాల్కనీ లోపల ఫోటో సెషన్ లాగా మా ఫేసులు సూట్ అయితే లేవా స్క్రీన్ మీద అని చూసినాం అప్పటికీ కూడా ఈ అమ్మాయి డైలమాలే ఉన్నది ఈయన పక్కకి నేను వీడు చూస్తేనేమో ఊరని లెక్కునుడు ఈ ఊరోడు పక్కకి నేనే యాక్టింగ్ చేయాలని సో షీ టూక్ అరౌండ్ 1 or 2 days టు యాక్సెప్ట్ దిస్ మూవీ ఓ నాట్ 1 or 2 days నో హీస్ లైయింగ్ ఒకరోజు తీసుకుంది దెన్ నెక్స్ట్ డే ఓకే ఐ లీన్ ద ప్రాజెక్ట్ అన్నప్పుడు దెన్ ఐ సెడ్ యా గుడ్ మంచిగా అమ్మాయి సూపర్ ఉంది పొరాలకు బాగా నచ్చుతుంది నా భాష కూడా పొరాలకు నచ్చుతుంది చాలా వేసేద్దాం పటు అని చెప్పి వేసేసినాం సంతకం అప్పుడు అమ్మాయి వచ్చేసింది ఓకే సంతకం వేసారు పైసలు కూడా ఎంత వేసారో చెప్తే అది పాపం సీక్రెట్స్ వద్దంట నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు చెప్పాను అన్నట్టు చూస్తా లేదు భారీ మొత్తంలో తీసుకుంది బట్ గుడ్ పర్ఫార్మెన్స్ రైటర్ అట్లే చెప్పాను బాగా పర్ఫార్మెన్స్ చేయమని చెప్పి నేను అదే ఇంటర్వ్యూలోనా బయట ఇంటర్వ్యూలో చెప్పు మా నాడు ఇంటర్వ్యూలో చెప్పు యూ హ్యావ్ టు సే దాట్ ఇన్ ఇంటర్వ్యూ దాట్స్ వై సేయింగ్ యా అంటే మరి అంతే కదా రైటర్ అంటే రాసింది అదే కాదు ఇంటర్వ్యూ కాబట్టి రైటర్ ని బట్టి చెప్తున్నారు లేకపోతే కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని కలిపి చెప్పేవారు అన్ని ఇంత లేట్ గా వెలిగింది ఓకే అంటే ఆన్ స్క్రీన్ కదా అందరూ చూస్తుంటారు బాగోదు ఇలా చెప్పాలి అని రైటర్ చెప్పుంటారు మీరు కంగారు పడద్దు ఏది పడితే అది అక్కడ ప్రెజెంట్ చేయొద్దు కమిట్ చేస్తలే నేను
అంతే. ఓకే, అండ్ ఊరికి ఉత్తరాన్ని ఆల్రెడీ మనం టీజర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఒక క్యాస్ట్కి సంబంధించింది ఎక్కడన్నా రైజ్ ఉంటుందనే డౌట్ ఉంది. బట్ ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ స్టోరీస్ చాలా వస్తుంటాయి జనరల్గా మనం సినిమాలు చూసే కొద్దీ. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అవ్వచ్చు, లవ్ స్టోరీస్ మెయిన్లీ ఒక విలేజ్ లవ్ స్టోరీస్, అది క్యాస్ట్ల పరంగానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో. బట్ వై ది స్పెషల్? ఎందుకంటే ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా కాబట్టి నేను చేస్తే నాకు మంచి పేరు తీసుకొస్తుంది ఫస్ట్ ఆర్టిస్ట్గా అని ఎక్కడ నమ్మారు? రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సినిమాలన్నీ చాలా చిన్నప్పటికెళ్ళి చూస్తుంటాయి కదా, సో నేను ఎట్లా ఎలివేట్ కావాలి అనేది నేను క్లియర్గా ఉండే. నేను కథని నమ్మిన బేసిక్గా, సో కథలో ఐఎమ్ ది వన్ ఆఫ్ ద ప్లేయర్ అంతే. సో ఒక హీరోయిజం ఉండదు, సో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ వాడు నార్మల్ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఆ బిహేవియరే ఈ సినిమాలో ఉంటుంది. అట్లాంటిదే నేను ఇష్టపడతాను. సో ఏదో గాల్లో ఎగిరే ఫైట్లు వేయడాలు లేకపోతే పాష్గా కనపడే లట్టుం పుట్టడం ఈ జోనర్లో నేను పోలేను. బేసిక్గా నేను షూట్ కాలేను వాటికి. సో అందుకు ఇందులో తీసుకున్న కంటెంట్ ఏంటి అని అంటే కొంచెం కొత్త కూడా ఉండాలి. సో ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 18 అప్పుడే క్రాస్ అయిన అమ్మాయితోటి అందులో ఊర్లో ఇంకొక కాన్ఫ్లిక్ట్, సో ఈ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో వీడు ఎట్లా ఇబ్బంది పడుతుంటాడు, అమ్మాయి ఎట్లా ఇబ్బంది పడుతుంటుంది. సో ఇది ఒక కథ, అంటే ఒక కొత్తగా వచ్చే కథ. అంటే రెగ్యులర్గా మనకు జరిగినా జరగకపోయినా చూపించే విధానంలో డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా దీంట్లో మేము ఒక ఫ్యామిలీకి, ఒక కాలేజ్ పోరాళ్ళకి, నాలాగా పెళ్లి గానులకి, సో వీళ్ళందరికీ ఒక ఒక సరిపడ బాడీ లాంగ్వేజ్ ఉన్న సినిమా ఇది. అంటే ఊరికి ఉత్తరాన అంటే బేసిక్గా మన ఊర్లల్లో ఊర్లో శ్మశానం ఉంటుంది ఉత్తరం సైడ్. సో మా సినిమాలో శ్మశానం లాగానే ఒక ఒక ఆర్చ్లా చంపేస్తారు అటు సైడ్, ప్రేమిస్తే చంపేస్తారు. సో అది ఆ వైపే ఉంటుంది అనమాట, ఆ చంపేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఊరికి ఉత్తరం సైడే ఉంటుంది. సో అది అందుకే ఊరికి ఉత్తరాన జరిగే కాన్సెప్ట్లా చంపేది ఏదైతే ఉంటుందో అది దానికి యాప్ట్ అయింది, ఆ టైటిల్ యాప్ట్ అయింది. సో అందుకు దాన్ని తీసుకున్నాం. ఒక 25 ఏమో నేమ్స్ తీసుకున్నాం మేము, దాంట్లో ఉప్పెనది కూడా మేము తీసుకున్నాం యాక్చువల్గా. ఓకే, కానీ ఆల్రెడీ వాళ్ళు ఉప్పెన పెట్టేసిండ్రు. సో ఇంకో 2-3 తీసుకున్నాం, కానీ అంత పెద్దగా కథకి వస్తలేదు. సో ఊరికి ఉత్తరాన, సో మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది, చంపేది అక్కడే ఉంటుంది అండ్ అది కూడా ఉత్తరం సైడే ఉంటుంది అనేది కాన్సెప్ట్లో మేము ఉత్తరం ఊరికి ఉత్తరాన జరిగే కథ ఈ కథ. ఒక ఇంటెన్స్ తో కూడుకున్న హిలేరియస్ ఫన్ తోటి ఉండే సినిమా. ఇంతసేపు ఎలాగో అర్థం కాదు, నిద్రపోదాం అనుకుంది. కాదు ఇది మాత్రం నిజంగానే కొంచెం ఇజ్జత్ తో కూడుకున్న విషయమే. అన్ని ఇంటర్వ్యూలు ఏదో చెప్తున్నారు మీరు? నో, బట్ ఇన్ అ డిఫరెంట్ వే, జస్ట్ ముందు వెనక మార్చారు అని అంటుంది. ఇగో ఇప్పుడు ఆమె స్టైల్లో మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదా జనాల్ని, జనాల్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తాం మనం? మన భాషతో ఎంటర్టైన్ చేస్తాం. సో అదే నేను చేస్తున్నా. ఆమె ఇంగ్లీష్ మాట్లాడితే సగం మందే చూస్తారు, నా లెక్క ఊరు భాష మాట్లాడితే అందరూ చూస్తారు. అందుకే నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. ఆమె కూడా చాలా స్పేస్ ఇచ్చిన, అవును కూర్చోడానికి అంత స్పేస్ ఇచ్చారు కదా నిజమే. గివ్ మీ సమ్ స్పేస్ నో హార్ట్లోడు. ఇద్దరు ఆడలు మధ్యలో నేను ఉంటే ఇక్కడ ఏముంది చెప్పు కూడా. ఇద్దరు అమ్మాయిలు బ్యూటిఫుల్ కృష్ణుడు అని అంటున్నారు కదా, ఇదే వాళ్ళు చెప్తారు నీకు, వాళ్ళ నిజాలు తెలుస్తూ ఉంటాయి. అంత లేదు, మా ముఖాలు ఎవరన్నా దేకుతారా చెప్పు? దేకనే కదా ఈ వెనకాల వాడింది, అందుకే హీరో అయ్యారు కదా. సో అట్లా అది స్టోరీ మొత్తానికి. అలా మీ లవ్ స్టోరీ జరిగింది, ఆ లవ్ స్టోరీని మేము నవంబర్ 19 థియేటర్ లో చూడబోతున్నాం. పక్కాగా చూడాలి, మంచిగా మిమ్మల్ని నవ్విచ్చే సినిమా, అంత బాగుంటుంది సినిమా. అది కథ. ఓకే, సో ఈ కథ కోసం, ఈ కథ చూసిన తర్వాత ఆ కథ కోసం వెళ్తాను నేను. రైట్ రైట్, అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ కనిపించాయి, అక్కడ ఇంకొక సబ్జెక్ట్ కనిపిస్తుంది ఏమన్నా వెళ్తాను.
రెండు సబ్జెక్ట్లే అనిపిస్తాయి. రెండు సబ్జెక్ట్స్ కనిపిస్తాయా? నేను కనిపిస్తా. మీ ఆబ్జెక్ట్స్ ఏంటవి? నేను కనిపిస్తా, ఆమె కనిపిస్తుంది. ఓకే. కిరాయిలు కనిపిస్తాం. ఓకే. అంది బలి శర్మ గారు, సో హానెస్ట్లీ చెప్పండి నరేన్ గారి గురించి. సో స్టార్టింగ్ ఊరికి ఉత్తరాయణ సినిమా అన్నారు, ఆడిషన్ అన్నారు, తర్వాత మీరు ఎంటర్ అయిపోయారు, అంతా బాగానే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఒక్క విషయం, సో స్టార్టింగ్ మనకు ఒక మంచి గురించి తెలియనప్పుడు ఓకే అనుకుంటాం, బట్ అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం ఈ జర్నీలో తెలిసిన తర్వాత వాట్ డిడ్ యూ అబ్జర్వ్ మోస్ట్ వైలెంట్ థింగ్ ఇన్ హిమ్? వైలెంట్ థింగ్? యా, ఐ డోంట్ థింక్ సో. దిస్ there was something like violent. He was always very calm and very composed on set. Though he has a lot of works as a producer, hero, he used to manage everything. But when he used to come on set, he was very calm and very good to everyone. Is he a writer, Rasichara? No. No, no, no. That I am telling, seriously. Okay. So, is he a writer? Serious guy. Is he a writer? Okay. ఆమెకి అర్థం కాకపోతే నేను చెప్తుండే, చెప్పడానికి బాగా ట్రై చేస్తుండే. ఎమోషన్ని క్యారీ చేయడానికి చెప్పిన, సో అది నేను చేసిన అంతే. సో అది చెప్తున్నా అంతే. చాలా హెల్ప్ చేసిన. అంటే వేరే రకంగా కాదు, అదే చెప్పారు నాకు సెట్ లో ఉన్న వాళ్ళు. అంతే అంతే అంత మాట. అంతే కదా, ఓన్లీ లవ్ ఎమోషన్స్ అని బాగా చూపించారు. సినిమా అండి, అవి సినిమాలే ఉంటాయి అంతే. క్యారేజ్ కట్టిమంటారా? ఇద్దరు అమ్మాయిల మధ్యలో నన్ను బిస్కెట్ వేయడం అంటే ఇదే ఉండదు కదా. అయ్యయ్యో, కష్టాలు ఎన్ని ఉండే చూస్తావా? ఇద్దరు మధ్యలో ఒక మగ పిల్లగాడు ఏమైపోతాడు చెప్పు. పిల్లగాడు అయితే ఏమవ్వడు, మీరు అయితే బాగుంటారు. ఓకే. అండ్ స్టార్టింగ్ నేను ఒకటి విన్నాను, యాక్చువల్లీ మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఇది మీకు ఒకప్పటి కళ అని. సో దీనికి మీరే ఓన్గా మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, ఎవరి సపోర్ట్ లేకుండా మీరే ఇన్వెస్ట్ చేసి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొస్తున్నారు. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే మనం ఫస్ట్ మనం రైజ్ అవ్వడానికే చాలా టైం పడుతుంది ఎదగడానికి. అలాంటిది ఎదిగిన తర్వాత మనం సంపాదించుకున్న డబ్బుల్ని ఇందులో పెట్టి, అంటే వస్తే రాదో తెలియదు, సినిమా అంటే మన చేతుల్లో లేదు, అలాంటిది ఇందులో పెట్టి సినిమా చేయాలి అనే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మీకు ఎలా అనిపించింది? అండ్ దీనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ ఎవరు లేరు. బేసిక్ ఏంటంటే నా డ్రీమ్స్ నాకు ఏమైతే ఉన్నాయో అన్నీ ఫిల్ చేసుకోవాలి అనేది నాకు ఒక డ్రీమ్. సో నాకు డ్రీమ్ సినిమాలో, నేను సినిమాలో హీరో అయిదామని నాకు ఇంటెన్షన్ లేకుండే డైరెక్టర్ అయిదామని ఉండింది. అప్పుడు 2003లో నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చిన. సో వచ్చినప్పుడు నాకు భీమ్స్ నా రూమ్మేట్స్ ఇద్దరం కొంతకాలం ట్రావెల్ చేసినాం సినిమా ఇండస్ట్రీలో. తర్వాత నేను ఒక 3 ఇయర్స్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను ఆస్ట్రేలియా వీసా, అప్పటికి ఒక 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత నేను పోయిన ఆస్ట్రేలియాకి పోయినా. 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకి పోయినా. సో అక్కడ ఒక 4 ఇయర్స్ ఉన్న తర్వాత దెన్ ఐ రియలైజ్డ్ ఐ వాంటెడ్ టు బ్యాక్ కమ్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్సే ఫర్ గెటింగ్ సాఫ్ట్వేర్ జాబ్. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది కూడా వర్కౌట్ చేయట్లేదు, బ్యాక్ పోదాం అనుకుంటున్న టైంలో దెన్ ఐ నా క్లోజ్ బడీస్ సేడ్ ఆర్ వై డోంట్ యూ స్టార్ట్ సమ్ బిజినెస్. సో అప్పుడు బిజినెస్ స్టార్ట్ అయ్యి, సో నేను సర్వైవల్ కోసం ఒక స్టోర్ స్టార్ట్ చేసిన. బట్ అది నాకు సరిపోలేదు అనమాట. అంటే టేకింగ్ రిస్క్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే నా మైండ్ ఎప్పుడు పనిచేయాలి, ఖాళీగా ఉంటే నాకు అసలు బోర్ కొట్టేస్తుంది. సో దాట్ ఆ స్టోర్ సక్సెస్ అయింది, ఖాళీగా ఉన్న నాకు అసలు బోర్ కొడుతుంది, నాకు పని కావాలి. సో ఆ పనిలో మళ్ళీ దీన్ని ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడము, అది ఒక 4 ఇయర్స్లో 18 స్టోర్స్ చేయడము. దెన్ మళ్ళీ నాకు బోర్ వస్తుంది. సో దెన్ ఐఎమ్ నాట్, అంటే నాకు పని ఏం లేదు, పీపుల్ ఆర్ డూయింగ్, అందరూ మేనేజర్స్ ఉన్నారు, ఎవ్రీవన్ ఈజ్ దేర్, ఐఎమ్ నాకేం అనిపిస్తలేదు.
మళ్ళీ నాకు ఉన్న నా పాత డ్రీమ్, నా బీమ్స్ మళ్ళీ మధ్యలో ట్రావెల్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ బీమ్స్తో నేను ట్రావెల్ అయినా. సో అప్పుడు మళ్ళీ సినిమా అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైతే పోయిన ఆలోచనలు ఉన్నాయో మళ్ళీ ఆలోచనలన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి అప్పుడు మళ్ళీ కావాలి అని చెప్పి ఒక మార్నింగ్ 10 to 6 వరకు బిజినెస్ చూస్తుంటే 6 to 9 వరకు సినిమా స్టోరీస్ ఏం చేద్దాం మనం ఏమైదాం అనే ఆలోచనలో ఒక 2 ట్రావెల్ అయినా. సో దాని తర్వాత టేక్అప్ అయ్యి మళ్ళీ అగైన్ రిస్క్. ఇప్పుడు ఈ ఫేస్ తోటి నేను ఆఫీస్లో పంటు పోయి నేను హీరో అవుతానా ఎవడు యాక్సెప్ట్ చేయడు, డైరెక్టర్ అవుతానా నీకు అంత పెద్ద బిజినెస్ ఉంది నీకు ఏం పని పాట లేదా అని చెప్పి నన్ను తిడతారు. సో ఈ రెండింటిని నేను ఓవర్కమ్ కావాలి అని అంటే ఐ హావ్ టు ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. సో దట్స్ వాట్ ఐ డిడ్ బిజినెస్, దట్స్ వాట్ ఐ డిడ్ ఆస్ట్రేలియాకి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్లో రెండిట్లో సక్సెస్ అయినా ఇది కూడా ఒక పద్ధతిగా చాలా నీట్గా కూర్చొని అన్ని రకాలుగా చేసి ఒక గుడ్ ప్రోడక్ట్ని తీసుకొస్తున్నాయి ఇప్పుడు. సో అంటే ఎక్స్పెరిమెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నా. అంటే ప్రతిసారి ఐ నెవర్ కన్సిడర్ మనీ ఈజ్ మనీ, నాకు మనీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ ట్రావెలింగ్లో సో మెనీ పీపుల్ నా నుంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళ నుంచి నాకు వర్క్ అవుతుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ వే మై వే ఇది అన్నమాట. సో అట్లా మనీ మీద ఇంట్రెస్ట్ లేదు, సో అట్లా నడుస్తుంది. సో అలా స్టార్ట్ అయిన జర్నీ మొత్తానికి 19th థియేటర్స్ థియేటర్లో. ఓకే, అండ్ దీపాలి శర్మ గారు, సో ఆ శైలు క్యారెక్టర్కి అండ్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి యాజ్ ఇట్ ఈస్ ఏమైనా ఒక 3 సిమిలారిటీస్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఐ ఫౌండ్ సమ్ సిమిలారిటీస్ ఇన్ దీపాలి అండ్ శైలు. సో షీ ఈజ్ వెరీ ఫ్రాంక్ అండ్ అవుట్ స్పోకెన్ ఐడ్ సే. But at the same time, she not forgets her roots. She is very ritual. She do all the rituals which we used to do in the earlier times. And now also I follow all that. So, and very simple yet vibrant also. Okay. So, chala frank ga maatladutadi. Chala ayya 18 year old amma. I think question adigachu. 18-year-old అమ్మాయి. మీరు చెప్పిన దానికి నిజంగా ఇప్పుడు ఫ్రాంక్ గా ఆన్సర్ చెప్పి, ఈ జర్నీలో షూట్ టైం లో అవ్వచ్చు అండ్ తర్వాత సంవేదన కాన్సిక్వెన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, ఈయన ఈ రకం ప్రొడ్యూసర్ కాబట్టి ఎప్పుడైనా ఒక రూమ్ లో పడేసి కొట్టాలి అని ఎప్పుడైనా అనిపించిందని అరేమి? ఐ వాంట్ టు సే యెస్. ఇందాక నేను అడిగిన దానికి ఎలా పంపిస్తున్నారు, ఇంత ఎక్సైట్మెంట్ రాగాలి. ఇప్పుడు మాత్రం నాట్ లైక్ దాట్ ఐ వాంటెడ్ టు సే, బట్ షుడ్ ఐ సే? చెప్పాలి. యా, దేర్ వాజ్ వన్ ఇన్సిడెంట్ వేర్ ఐ వాంటెడ్ టు హిట్ హిమ్, ఐ స్లాప్డ్ హిమ్ ఆల్సో. డిడ్ షీ? డిడ్. ఓకే, ద వెరీ ఫాస్ట్ గర్ల్ ఇన్ మై లైఫ్, షీ ఒకటి వీక్ ఇన్ నౌ. యా. When? In Coorg. It's okay. Tell me. We are joking, man. Joking, we're joking. It's nothing like that. We are very good friends and he never misbehaves. Okay, you were writer. Mali writer was just a bit. Ah. ఇంటర్వ్యూ అనుకున్నప్పుడల్లా రైటర్ వచ్చి వెళ్తూ ఉంటారు, మనకు వచ్చేసేపు బయటకు వచ్చేస్తారు అంతే. సో హీస్ ఆల్వేస్ గుడ్ టు మీ. నైస్. ఇఫ్ హీ హాస్ బిహేవ్డ్ లైక్ దాట్ I would have like, I know karate. You know karate? Yeah, I know. Okay, okay, sir, try it. Meek enta jokes anna. Pattukoni pochandi. Nenu mee madhyalo naato kaadu. Kaadu oka sari aa karate meek enta vacho telisthe experiment cheddam. Right. He is an naato kaadu. Are he is the best person to try with. I'm traveling with you all the time. Yeah. అంటే తప్పదు కదా. అంటే ఇట్లా మధ్యలో చాలా కోపాలు ఉంటాయి, ఎగ్జాక్ట్ గా చూపిస్తా. చూపించినా భరించాల్సింది నేనే, అటువైపు భరించదు. ఓకే, ఆ ఊరికి ఉత్తరాన సినిమాలో లొకేషన్స్ పరంగా అవ్వచ్చు, ఆర్టిస్ట్ల పరంగా అవ్వచ్చు, ఆర్ స్కెడ్యూల్స్ రీస్కెడ్యూల్స్ అవ్వచ్చు, ఇన్ ఎనీ ఇన్సిడెంట్ ఇట్స్ అన్ఫర్గెటబుల్ అనేది ఏదైనా చెప్పాలి అంటే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? అది మీ కష్టం నుంచైనా అవ్వచ్చు. సీ, చాలా కష్టాలు. సెట్ వర్క్ వేసినాము, అదొక్కటే నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. వరంగల్ సెట్ వేసినాము, అక్కడ వి షూట్ అరౌండ్ 10 షూట్ చేసినాం విత్ ఆల్ అరౌండ్ డైలో ఒక 150 జూనియర్స్ సెటప్ పెట్టి అది చేసినాము.
అది బేసిక్ ఏంటంటే స్క్రిప్ట్లో వేరేలా ఉండింది బట్ రియలిస్టిక్గా డైరెక్టర్ లేదు మనం ఇట్లా వెళ్ళిపోదాము అది అని చెప్పి అప్పుడు మాట్లాడుతున్న టైంలో దెన్ ఐ వాజ్ ఓకేలా చిన్నది బడ్జెట్ కదా అని అనుకున్నాము బట్ అందులో దూకిన తర్వాత తెలిసింది అది హెవీ బడ్జెట్ అయిపోయింది అండ్ అది ఒక్కటే కాకుండా మళ్ళీ దానికి ఒక 20 మినిట్స్ సీజీ దాని ఒక 7-8 మంత్స్ టైం కిల్ చేసింది సో అంటే ఒక ఫాస్ట్గా అయిపోతున్న జర్నీలా ఒకసారి నాకు బ్రేక్ దట్టు మళ్ళీ అగైన్ కరోనా సో ఈ రెండు పాండమిక్స్ని దాటి నేను ఇప్పుడు థియేటర్కి 19 నవంబర్ రావాల్సి వస్తుంది అంటే ఇన్ని ఇబ్బందులు ఫర్ ఒక స్మాల్ ప్రొడక్షన్ హౌస్కి దట్ ఒక న్యూ వస్తున్న పర్సన్కి చాలా అంటే నాకు నేను ఊహించని ఒక అంటే ఒక ప్రిడిక్టబుల్ చేస్తాం మనం బేసిక్గా ఇది ఇట్లా ఇట్లా పోతుంది అని అది నాకు ఇందులో చేయలేదు అంటే ఒక ఎంటర్ప్రీనియర్గా నేను సక్సెస్ అయినా బిజినెస్లో ఎన్ని వచ్చినా కూడా ఐ కెన్ డూ జస్ట్ ఇట్లా బట్ ఇది హ్యాండిల్ చేయలేకపోయినా సో అప్పుడు కొంచెం ఇప్పటికీ ఇంకా స్టిల్ ఇబ్బంది ఉంది 19 నవంబర్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని ఎందుకంటే కొత్త వాళ్ళము దేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇన్ మూవీ ఇండస్ట్రీ సో ఐఎమ్ కమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అండ్ మై ఫాదర్ డజన్ నో ఈవెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ టిల్ టుడే ఈవెన్ ఈ డజన్ నో మై బిజినెస్ ఈ డజన్ నో మై మూవీ రైట్ నౌ సో ఈ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్డ్ మీ దట్ ఈ కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో అది నేను ఆయనకి ట్రస్ట్ ఇచ్చిన సో వాళ్ళ మెంటల్ స్టేటస్ని నేను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది దే ఆర్ గెటింగ్ ఓల్డర్ రైట్ సో ఇది నా బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మా ఫాదర్ మదర్ ఒక వ్యవసాయం చేస్తారు వాళ్ళకి సినిమా తెలియదు ఈ కష్టాలు తెలియదు సో వాళ్ళని బ్యాలెన్స్ చేయడము నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనీ ఐ డోంట్ కేర్ మనీ మనీ వస్తుంది మనీ పోతుంది అది నేను ఎప్పుడు పట్టించుకోలే బట్ వాళ్ళని బ్యాలెన్స్ చేయడం అనేది నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీటన్నిటికీ పనిష్మెంట్ నా అది ఓకే బట్ ఎనీవేస్ 19th ర మంచి రిజల్ట్ వచ్చి మీరు పెట్టిన డబ్బులని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వరంగల్ కాంట్రవర్సీ జరుగుతుంది ఇప్పుడు సినిమా మీద నాకు నిన్న సాయంత్రం నుంచి వస్తుంది చేస్తారు చేయమని ఏముంది అందులో సినిమా చూపిస్తాం వాళ్ళకి వాళ్ళ గురించి సినిమా తీయలేదు ఒక సినిమా కథ అది 1980స్లో స్టార్ట్ అయ్యి ఒక పీరియాడిక్ స్టోరీ అది సో వాళ్ళు కాంట్రవర్సీ చేయడానికి వాళ్ళు దాంట్లో అంత పెద్ద ఏమనిపిస్తుంది ఒక ఆర్చ్ ఆర్చ్లో మనిషిని చంపేస్తారు చెట్టుకేసి చంపేస్తారు రకరకాలు చంపేస్తారు బట్ మేము ఇంకొక డిఫరెంట్ లెవెల్గా ట్రై చేసినాం సో దట్టు నేను ఒక వరంగల్ గాయ్ సో వరంగల్ మీద నాకు నాది నాకు ఉంటుంది కదా ఇంట్రెస్ట్ సో నేను అంత హ్యూజ్ ఖర్చు పెట్టి కూడా తీసినాను అది కాంట్రవర్సీ కోసం కాదు ఒక కథ అది అది వాళ్ళకి అర్థం కావట్లేదు బట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది అవన్నీ మనం వెనకాల కష్టపడిందంతా సో వీ విల్ షో దెమ్ మూవీ తర్వాత చేపిస్తాం ఓకే దీపాలి గారు సో ఈ షూట్ టైం మొత్తంలో ఇఫ్ వన్ డే కనుక మీరు బ్యాక్కి వెళ్ళాలి అంటే ఏ రోజుకి వెళ్తారు దేర్ వాజ్ దట్ సీన్ విచ్ సీన్ సే మన నేమ్ లేవు కాబట్టి అట్లా అంటుందా ఏం గుర్తుకులేదా దేర్ ఆర్ మెనీ సీన్స్ సో ఐ యామ్ రిమైండింగ్ విచ్ సీన్ ఐ షుడ్ టెల్ అంత రిమైండ్ చేసినాం అండి ఐ థింక్ కాలేజ్ డేస్ Because in real life also, I think that I want to enjoy my college life more. So when I shot for this movie, we were having some college scenes. So I got my memories of my college. So I felt very happy that time because now we do not get college days again. టీజర్ లో ఉంది కాబట్టి కవర్ చేస్తున్నట్టు ఉంది ఆ కవరింగ్ చేస్తుంది వన్ డే బ్యాక్ వెళ్ళమంటే స్టోరీలో సగం చెప్పేసారు కాలేజ్ లో ప్రపోజల్ సీన్ చాలా బాగుంటది ఓకే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఎమోషనల్ గా చెప్పాను నేను అది చాలా ఎమోషన్ నిజంగా ప్రేమించినట్టు చెప్పిన ప్రేమించారు కదా ప్రేమించిన పడతలేదాడ అక్కడ పడిపోయి అని అయిపోయాయి ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను అంటారా చాలా అయిపోయింది అవన్నీ స్క్రీన్ మీద 19 నవంబర్ చూసేస్తాము ఇట్స్ సూపర్ కూల్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సో ఈ సినిమా మీ ఇద్దరికి ఆర్టిస్ట్ లాగా మంచి పేరు తీసుకొచ్చి అండ్ ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు తీసుకురావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆడియన్స్ నవంబర్ 19 ఊరికి ఉత్తరాన సినిమా థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది సో మీరు తప్పకుండా థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి అండ్ ఇంకొక అమేజింగ్ చరిత్ర మళ్ళీ కలుద్దాం అంతవరకు ఫాలో అవుతూనే ఉండండి నేను మీ కృష్ణ చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందమైన అమ్మాయి తోటి ఇంటర్వ్యూ మాకు చేసింది ఓకే సో థ్యాంక్ యూ అండ్ ఊరికి ఉత్తరాయణ మూవీ నవంబర్ 19 వస్తుంది థియేటర్లో మమ్మల్ని ప్లీజ్ గో అండ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ యు కెన్ గో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు కాబట్టి బాగా నేర్చుకున్నారు జర్నీలో చాలా నేర్చుకున్నా అందరికి బిస్కెట్స్ వేయడం బాగా నేర్చుకున్నారు
Anyways, thank you guys. Thank you so much. Thanks.